కౌశల్యామాయ కి సీతామాయ కి భజన్ బలివీర హనుమాన్ కి జై శ్రీరామ్. ప్రియ హిందువులారా, మేము అయోధ్యలో ఉన్నాం. 10 నెలల్లో మళ్లీ వచ్చాం. రామచంద్రమూర్తి లాక్కొచ్చాడు. కాశీ పుష్కరయాత్రకి వెళ్లి గంగా పుష్కరాలకు వెళ్లి ఇటు వచ్చాం. అయితే నిన్న అన్నపూర్ణమ్మ దగ్గర మంచి అన్నప్రసాదం అయోధ్యలో రామచంద్రమూర్తి దగ్గర రామ్ రసోయి అంటారు. ఇది ఒక మఠం, రాముడి యొక్క మఠశాల, కిచెన్. ఇక్కడ విశేషం ఏంటంటే ఉచితంగా భోజన ప్రసాదం ఉంటుంది. అయితే వివరాలు తీసుకుంటారు, ఎంతమంది వచ్చారు, ఓ ఫోన్ నెంబర్. ఇక్కడ స్టాంపు వేస్తారు, ఇది రాసిచ్చాక 1 రూపాయి తీసుకోరు. నిన్న అక్కడ కాశీలో కూడా అంతే, ఇక్కడ అంతే. అన్నపూర్ణ ప్రసాదం, అయోధ్య రామచంద్రమూర్తి సీతాదేవి ప్రసాదం. డబ్బుల యొక్క ప్రమేయం లేకుండా చాలా ప్రేమతో, చాలా ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు, ఏది కావాలితే అది 10 సార్లు వడ్డిస్తారు ప్రేమగా. చాలా పెద్ద మందిరం, లోపల చాలా మందిరాలు ఉంటాయి. లోపల మంచి ప్రసాదం మనకి అక్కడ పెడతారు. మనమందరం కూడా ఎప్పుడు అయోధ్య వచ్చినా ఇక్కడ ప్రసాదం తీసుకోండి. ఎందుకంటే చాలా మంది తెలియక బయట హోటల్ ఉంటాయనుకుంటారు, కానీ పెద్దగా హోటల్ లేవు. కొత్త మందిరం, అదిగో కొత్త మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది. అవి కనబడుతున్నాయి చూసారా, ఇట్లా ఇట్లా అదిగో మిషనరీది కనబడుతుంది, మిషనరీ. అక్కడ కొత్త మందిరం నిర్మాణం అవుతుంది, అది ప్రధాన మందిరం. ఒక గట్టిగా 8 నెలల సార్, 10 నెలల 8 నెలల జనవరిలో ప్రారంభం అయిపోతుంది. రామ మందిర ప్రారంభంతో ప్రపంచంలో రామరాజ్య స్థాపన మళ్ళీ పునఃస్థాపన అవుతుంది. మనం చక్కగా ఆ రామ రసోయికి వెళ్లి ప్రసాదం తిందాం, రామ రామ అంటూ ఆనందం అనుభవిద్దాం, రామరాజ్యం కోసం ప్రార్థిద్దాం. జై శ్రీయావర రామచంద్రమూర్తి భగవానికి, రామ మహాప్రసాదం కి, సీతామాయకి.